పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున రుద్రూరు వర్ణి రహదారిపై ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో నిర్వహించారు. రైతు బంధు రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీజన్కి ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలని యోచిస్తుంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందనేది సర్కార్ ఆలోచన. అది కూడా 5 ఎకరాలలోపు రైతులకే అందజేయాలని సమాచారం. తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికతో వ్యభిచారం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భీమ్గాకు చెందిన సంపంగి లక్ష్మి, ఆమెతో సహజీవనం చేసిన సుఖరి శంకర్ ఈ దందా చేసినట్లు గుర్తించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నేడు మోపాల్ మండలంలో పర్యటిస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘం నూతన చైర్మన్ గంగారెడ్డి ప్రమాణ స్వీకరణలో ఆయన పాల్గొంటారు. డాక్టర్ల నిర్లక్ష్యానికి సంవత్సరం బాలుడు మృతి చెందిన ఘటన ఆర్వూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్వూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల ఆనంద్ పిల్లల ఆసుపత్రికి అంకాపూర్ గ్రామానికి చెందిన 1 సంవత్సరం బాలుని వైద్యం నిమిత్తం చేర్పించారు. బోధన్ పట్టణం ఆఫీసర్ల క్లబ్లోని క్రీడా భవనంలో జిల్లా కేంద్రం నుండి టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. దాడిలో 22 మంది పేకటరాయలు బెట్టింగ్ దారులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 24,430 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకట బెట్టింగ్ రాయలను బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.